ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభము తెలుపుకుంటున్నానండి. మరి ప్రతిరోజు కూడా మిమ్మల్ని వాక్యం ద్వారా సంధించడానికి దేవుడు సిద్ధంగా ఈ ఛానల్ ద్వారా దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యం చేయుచుండగా యేసుక్రీస్తు వారి నామానికి మహిమ ఘనత ప్రభావాలను నేను ఆరోపించుకుంటున్నాను. మరి ఈరోజు దేవుడు మనకి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. అది ఏంటి అంటే, అపవిత్రుడైన వ్యక్తికి అపరిమితమైన కృప. మరి ఈ అపవిత్రుడైన వ్యక్తి ఎవరు మనం చూసుకుంటాము. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటనని మనం చూసుకుంటాం. మొదటి 4 వచనాలలో ఒక చిన్న సంఘటనని మనం చూసుకుంటాం. అది ఏంటి అంటే, ఒక కుష్ఠరోగి వెళ్ళి యేసుక్రీస్తు పాదాల మీద పడి యేసయ్యా నన్ను స్వస్థపరచు అని అడుగుతాడు. అయితే యేసయ్యా ఆయనని స్వస్థపరిచినట్లుగా మనం చూసుకుంటాం. కానీ నేను ఈ వ్యక్తిని ఎందుకు అపవిత్రునిగా నేను మాట్లాడుతున్నాను, లేకపోతే ఎందుకు ఆయనని అపవిత్రునిగా నేను సంబోధిస్తున్నాను? ఆయన ఏమైనా పాపం చేశాడా, లేకపోతే అపవిత్రమైన క్రియలని ఆయన చేశాడా? కానీ మనము బైబిల్లో గమనించినట్లయితే లేవియాకాండం 13వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది, ఎవరైతే కుష్ఠరోగం చేత బాధపడుతూ ఉంటారో వారిని అపవిత్రులుగా మనం తీర్చాలి, లేకపోతే వారిని జడ్జ్ చేయాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి ఆయన పర్సనల్ లైఫ్, లేకపోతే ఆయన ఆత్మీయ స్థితి అనేది మనకి తెలియదు. కానీ ఆయనకి కలిగిన రోగాన్ని బట్టి అతడు అపవిత్రుడుగా మారిపోయాడు. మనం చూసుకుంటాము, ఆ కాలంలో కుష్ఠరోగుల యొక్క పరిస్థితి భయంకరంగా ఉండేది. వారిని ఎవ్వరు కూడా తాకడానికి వీలు లేదు. మరి అక్కడ లేవియాకాండం 13వ అధ్యాయం 45వ వచనంలో రాయబడి ఉంటుంది, ఎవరైతే కుష్ఠరోగం చేత బాధపడతారో వారు తమ బట్టలని చింపివేసుకొని, అదేవిధంగా తమ తలని విరబూసుకొని, వారి పై పెదవిని కప్పుకొని, మేము అపవిత్రులము అపవిత్రుడను అని వాళ్ళు అరవవలను. అంటే ఒక వ్యక్తి తానే అపవిత్రుడను అని చెబుతూ ఆయన అరవాలంట. అలాంటి ఒక నియమము, అలాంటి ఒక నిబంధన మనము మోషే ధర్మశాస్త్రంలో చూసుకుంటాం. మరి వీళ్ళని ఎలాగ అపవిత్రులుగా డిక్లేర్ చేస్తారు, ఎవరు వారిని అపవిత్రులుగా డిక్లేర్ చేస్తారు అనేది మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఒక తెల్లని పొడ, లేకపోతే ఒక తెల్లని మచ్చ కలిగి ఒక వ్యక్తి యాజకుని దగ్గరికి వెళ్తాడో, ఆ యాజకుడు ఆ మచ్చని పరిశీలిస్తాడు. పరిశీలించి ఆ మచ్చ ఎలాగ మరి ప్రోగ్రెస్ అవుతుంది, ఎలాగ ప్రాకుతుంది, శరీరంలో ఇంకా వేరే భాగాలలోకి ఏమైనా అది ప్రాకిందా లేదా అనేది ఆయన ప్రతి 7 రోజులకు ఒకసారి వారిని పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షించిన తర్వాత ఒకవేళ అది వ్యాపిస్తూ ఉంటే, ఒకవేళ ఆ పొడలో ఉన్న వెంట్రుకలు కూడా తెల్లగా మారిపోతూ ఉంటే అతనికి కుష్ఠరోగం కలిగి ఉంది అని యాజకుడు డిక్లేర్ చేస్తాడు. అంటే ఈ కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని ఎగ్జామిన్ చేసే యాజకుడు కూడా వారిని తాకడానికి వీలు లేదు. ఎవ్వరు కూడా వారికి దగ్గరగా వెళ్ళకూడదు. ఎందుకు అంటే, ఇట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ వెరీ కంటేజియస్ డిజీజ్. చాలా వేగంగా వ్యాప్తి చెందే ఒక వ్యాధిగా దాన్ని వాళ్ళు భావించేవారు. కుష్ఠరోగం కూడా ఇతరులకి సంక్రమిస్తుంది, అది మరి ఎముకలని చర్మంని తినివేస్తుంది. కాబట్టి ఈ వ్యక్తులు ఎవ్వరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, వారిని ఎవరు తాకకూడదు. కానీ మనము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక వింతైన అనుభవాన్ని మనం గమనిస్తాము. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగా రాయబడి ఉంటుంది, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనిను. మరి 3వ వచనంలో అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడివి కమ్మని చెప్పగా తక్షణమే వాణి కుష్ఠరోగము శుద్ధి ఆయను. మరి ఊరు వెలపల ఉన్న అతనికి దేవుని యొక్క స్వస్థత శక్తి యొక్క ప్రభావం, ఆయన శక్తి గురించి ఊరు వెలపల ఉన్న ఒక వ్యక్తి తెలుసుకోగలిగాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న శక్తి అలాంటిది. అంటే ఊరు వెలపల ఉన్న వారికి కూడా అది తెలిసిపోయింది. తెలిసిపోయి ఆయన అనుకున్నాడు, ఈయన మాత్రమే నా కుష్ఠరోగాన్ని బాగు చేయగలడు. ఎందుకు అంటే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో కేవలం ఒక వ్యక్తియే ఈ కుష్ఠరోగం నుండి బాగుపడినట్లుగా మనం చూసుకుంటాము.
నయమాను అనే ఒక వ్యక్తి. మరి యోర్దాను నదిలో 7 మార్లు ఆయన మునిగిన తర్వాత ఆయన స్వస్థపడినట్లుగా మనం చూసుకుంటాము 2 రాజుల గ్రంథంలో. ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక కుష్ఠరోగి బాగైనట్లుగా మనకి బైబిల్లో రికార్డ్ లేదు. మనం ఎక్కడ తిరిగి మరి ఆ స్వస్థతని చూస్తాము అంటే అది యేసుక్రీస్తు పరిచర్యలోనే. ఆయన అనుకున్నాడు, ఇప్పటి వరకు నన్ను స్వస్థపరచగలిగిన వాళ్ళు ఎవరూ లేరు, కానీ ఈ యేసయ్యలో చాలా శక్తి ఉంది, కాబట్టి నాకు ఉన్న సమస్యకి ఈయనే జవాబు కావచ్చు అని ఆయన వెళ్ళి ఈ అపవిత్రుడైన వ్యక్తి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి దేవుని ఆరాధించిన తర్వాత యేసయ్య నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని అడిగాడు. మరి దేవుడు అనిండచ్చు కదండి, తన నోటి మాటలో ఎంతో శక్తి ఉంటుంది. యేసయ్య నోటి మాటలోనే చాలా శక్తి ఉంది. ఆయన నోటి మాటతో ఈ సృష్టినంతా కూడా ఆయన నిర్మించాడు. మరి ఆయన నోటి మాట సెలవివ్వగా జీవ మననము అవి కలుగుతాయి అని దేవుని వాక్యంలో ఉంది. మరి ఆయన చెప్పిండొచ్చు, నీవు శుద్ధునివి కమ్ము అని ఒక మాట ఆయన పలికిండొచ్చు, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన తన చేయి చాపి అతనిని ముట్టి, మరి కుష్ఠరోగం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆయనను ముట్టలేదు, ఆయన ఇంకా కుష్ఠరోగి అయి ఉండగానే దేవుడు తన చేయిని చాపి అతనిని ముట్టుకున్నాడు. ముట్టుకొని నాకు ఇష్టమే, నీవు శుద్ధునివి కమ్ము అని చెప్పాడు. దీనినే మనం కృప అని అంటామండి. ఈ అపవిత్రమైన వ్యక్తిని ఎవ్వరూ ముట్టుకోవడానికి ఇష్టపడట్లేదు, యాజకుడు సైతం కూడా ముట్టుకోకూడదు. అలాంటి అపవిత్రుడైన వ్యక్తి యేసయ్య దగ్గరికి రాగానే యేసయ్య తన కనికరం చేత కదిలింపబడి తన చేయి చాపి ముట్టుకున్నాడు. అదేవిధంగా అపవిత్రులమైన మనల్ని కూడా యేసయ్య కేవలం మీరు శుద్ధులు కండి అని ఒక మాట ఆయన అంటే మనం అందరం కూడా పరిశుద్ధులమవుతాం. కానీ దేవుడు ఒక మూల్యాన్ని మన కొరకు చెల్లించాడు, ఒక క్రయధనాన్ని మన కొరకు చెల్లించాడు. ఆ క్రయధనం చూపిస్తుంది మనం ఎంత విలువ కలిగిన వ్యక్తులమని. దేవుని యొక్క రక్తం యొక్క విలువ ప్రతి మనిషికి ఆయన చిందించాడు. ప్రతి వ్యక్తి కొరకు యేసయ్య తన రక్తాన్ని చిందించి మనకంటూ ఒక విలువనిచ్చాడు. కాబట్టి ఒకవేళ ఈరోజు నీవు ఒక అపవిత్రమైన పరిస్థితిలో ఉంటున్నావంటే, లేకపోతే నువ్వు విడిచిపెట్టలేని ఒక అడిక్షన్, నువ్వు విడిచిపెట్టలేని ఒక పాపం చేత నువ్వు బాధపడుతున్నావంటే, నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్య నన్ను ఈ పాపంలో నుండి ఈ అడిక్షన్లో నుండి నువ్వు నన్ను శుద్ధినిగా చేయవు అని నువ్వు అడిగితే యేసయ్య అంటాడు, నాకిష్టమే, నేను నిన్ను శుద్ధునిగా చేస్తాను. తక్షణమే ఆయన కుష్ఠరోగం అనేది బాగైపోయింది. కాబట్టి ఇప్పటి నుండి ఆయన జీవితం ఒక కొత్త చాప్టర్ అనేది ఆయన జీవితంలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెలివేయబడిన వ్యక్తి ఇప్పటి నుండి ఆయన అందరి చేత కూడా స్వీకరింపబడతాడు. యేసయ్యలో ఉండే శక్తి అటువంటిది. నువ్వు ఎప్పుడైతే ఈ శక్తిని గ్రహిస్తావో ఆ శక్తి నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి అపరిశుద్ధమైన వ్యక్తికి అపరిమితమైన కృప. దేవుడి చిన్న వాక్య సందేశాన్ని మీ వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకున్నామండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దేవ, నిజముగా యేసయ్య అపవిత్రులమైన మా కొరకు నీవు ఒక క్రయధనాన్ని చెల్లించి మాకు ఒక విలువనిచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు నీవు యేసయ్య. మరి ఎవరైతే తండ్రి యవ్వన బిడ్డలు ఎవరైతే అడిక్షన్స్లో ఉంటున్నారు దేవ, ఎవరైతే తండ్రి మరి విడిచిపెట్టలేని పాపముల్లో ఉంటున్నారు దేవ, వాళ్ళందరి ఈరోజు నీ సన్నిధానంలోకి వస్తుండగా వారిని విడిపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే బానిసత్వంలో జీవిస్తున్నారో, ఎవరైతే కాడి కింద ఉంటున్నారో దేవ, వాటన్నిటి నుండి మీరు వాడికి విడుదలను దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను దేవ. వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డని దీవించండి దేవ, ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయాన్ని తండ్రి మెండుగా మీరు దయచేయమని నేను ప్రార్థిస్తూ దేవ, స్వస్థతలు అద్భుత ఆశ్చర్య కార్యాలతో దేవ మీ బిడ్డలను మీరు దర్శించవలసిందిగా కోరుకుంటూ నీకే మహిమ గంత ప్రభావం అర్పించుకుంటూ దీవించవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొందినాను తండ్రి, ఆమెన్. మరి ఎవరైతే కొత్తగా వాచ్ చేస్తున్నారో తప్పకుండా జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలని, మీ విన్నపాలని
మీ టెస్టిమనీస్ని ఏవైనా మీరు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమేన్.